కీర్తిశేషులు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా చేసుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్లినిక్ పేరుతో పేదలకు వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిన సీనియర్ వైద్య నిపుణులు కర్రి తిరుపతి రెడ్డి సేవలు ప్రశంసనీయమని గాడ్స్ డైరెక్టర్ వర్ధర నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం గాడ్స్ సంస్థ జాతీయ మహిళా కన్వీనర్ ఆకుల విజయభారతి, ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, రాయల్ కట్ బ్యూటీ పార్లర్ అధినేత చింతా ఉమామహేశ్వరి, జేసీఐ న్యూ ఆర్జన్స్ ప్రెసిడెంట్ అశ్వినిలతో కలిసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్లినిక్ను నాగేశ్వరరావు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకొని పేదల కోసం ప్రారంభించిన వైద్యులు తిరుపతి రెడ్డిని అనేక మంది స్ఫూర్తిదాయకమని అన్నారు. అందుకోసం ఏంటంటే దీనికోసం ముఖ్యంగా మాట్లాడడానికి మా నిర్మలమ్మను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. 28వ వార్డులో మన తిరుపతి రెడ్డి డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్, తెలియలేని వాళ్ళంటే ఎవరూ లేరు. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ మోస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక హాస్పిటల్ ఓపెన్ చేయడం నిజంగా మన అదృష్టం. మెయిన్ లేని వాళ్ళకి మంచిగా, ఎంతో లేని వాళ్ళకి ఉచిత సేవలు చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లో మొదటిగా ఈ మా ఆర్ఎంపీ డాక్టర్ తిరుపతి రెడ్డి బాబాయ్ ఉంటారు. ఆయన కొబ్బరికాయల మార్కెట్ దగ్గర హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు ముందుగా ఆయనకి మంగళవారపేట అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గళం పేపరు అధినేత వరద నాగేశ్వరరావు అన్నగారికి, అలాగే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్టేట్ ప్రెసిడెంట్ ఆకుల భారతి గారికి, మా బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్ మా చెల్లి ఉమాకి, అలాగే ప్రెసిడెంట్ మా మేనకోడలు అశ్వినికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈయన మా తిరుపతి రెడ్డి బాబాయ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పేరు పెట్టడం నిజంగా మాకెంతో చాలా సంతోషంగా ఉంది. ఆయనలాగే రూపాయి డాక్టర్గా ఈయన కూడా ఎంతో మంచి పేరు, అంటే ఆల్రెడీ ఉంది, 40 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉన్నారు. ఇంకా ఈ పేరు పెట్టి ఇంకా ఆయన అంత ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఆర్జన్స్ బాబాయ్ అందరికీ, మీ అందరికీ మీరందరూ ఈ క్లినిక్ ఓపెనింగ్కి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. నిర్మల గారు ఇక్కడికి వచ్చి ఈ క్లినిక్ని ఓపెన్ చేసి మా అందరినీ కూడా చాలా ఉత్తేజపరిచారు. ఇక్కడ మంగళవారపేట వాస్తవులందరినీ కూడా నేను వైద్యం చేయడంలో కూడా వాళ్ళకి ఎంత తక్కువ అంటే మరి అది నేను ఈసారి దాన్ని నిరూపిస్తాను నేను. ఎందుకంటే అంతే లేదు, సంపాదనకు అంతే లేదు. దీన్ని ఇప్పుడు నేను ఒక రకమైన విధంగా ఈ హాస్పిటల్ కండక్ట్ చేయాలని చెప్పేసి రాజమండ్రిలో ఎవరూ చేయని విధంగా వైద్యం చేస్తూ అతి తక్కువ ధరతో ఇక్కడ పేషెంట్స్ని ఇంప్రెస్ చేయాలన్న కోరికతో ఇక్కడ ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వైద్యం నారాయణ హరి అన్నారు. వైద్యం చేసేటప్పుడు డబ్బును ఆశించకుండా, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మాత్రం డబ్బులు భయంకర. HR TV మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ HR TV AP. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ HR TV and please do subscribe to HR TV. HR TV మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ do watch and subscribe to this and please do support. All the very best. HR TV మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ HR TV AP. HR TV మన కోసం, మన సామాజిక న్యాయం కోసం do subscribe HR TV.